హాయ్, ఈరోజు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకున్నామో తెలుసా? ఇంటి పని. సో ఇది మనం గంటలు గంటలు రోజులు రోజులు మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే ఉదయం లేస్తే ప్రతి ఇంట్లో ప్రాబ్లం ఏంటి అంటే పనివాళ్ళు. సో ఈరోజు మా ఇంట్లో పనివాళ్ళు వచ్చారు, 2 రోజులు లీవ్ తీసుకునింది, 4 రోజులు లీవ్ తీసుకునింది, 1/2 గంట ముందెళ్ళిపోయింది. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, కామన్ టాపిక్ కూడా ఏంటి అంటే మన ఇంట్లో పనిచేసే మెయిడ్స్ లేదా సర్వెంట్స్ లేదా మన అసిస్టెంట్స్, ఏదైనా చెప్పుకోవచ్చు. వాళ్ళు లేకపోతే మనకు జరగదు. ఉదయం లేస్తే కాఫీ పెట్టే దగ్గర నుంచి నైట్ గిన్నెలు తోముకునే దగ్గర వరకు వాళ్ళ అవసరం చాలా ఉంటుంది. వాళ్ళు లేకుండా పని జరగదు. కానీ అందరిళ్ళల్లో ఆ ఫెసిలిటీ ఉంటుంది, ఉండదు. లేదా కామన్గా వినిపించే కంప్లైంట్ ఏంటి అంటే మా ఇళ్ళల్లో ఉండడం లేదు. సో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇళ్ళల్లో పాపం చాలా మంచిగా ఉంటారు. వాళ్ళు చాలా చక్కగా, అంటే మనుషులు చాలా మంచివాళ్ళు, కానీ ఒక మనిషి కూడా ఉండరు. డ్రైవర్లు ఉండరు, వాచ్మెన్ ఉండరు, ఇంట్లో పనిచేసే కుక్ ఉండదు, లేకపోతే సర్వెంట్ ఉండదు, ఇలా అన్నమాట. సో ఎందుకు జరుగుతుంది అని నేను ఆలోచిస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. జనరల్గా అనుకుంటూ ఉంటారు మనం ఇచ్చే డబ్బులు సరిపోవడం లేదు వాళ్ళకి, అందుకనే ఊరికూరికే పక్కింట్లో ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే వెళ్ళిపోతారని అనుకుంటూ ఉంటారు. ఇది నిజమా అమ్మా? ఆలోచించండి. కొంతమంది ఇళ్ళల్లో చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు, కానీ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళరు. ఎందుకు అంటే వాళ్ళు చూపించే అఫెక్షన్ అయ్యుండొచ్చు, ప్రేమ అయ్యుండొచ్చు, కాదమ్మా? సో పనివాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదు, మనలో నుంచే వచ్చారు. పాపం వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ అలా ఉంటుంది, డబ్బులు కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి మన ఇళ్ళలో పనికి వస్తారు. మనం వాళ్ళని మనుషుల్లాగా ట్రీట్ చేస్తున్నామా, ఇది మనం ఆలోచించాలి. చాలామంది మంచివాళ్ళే, చాలా మంచివాళ్ళు, కానీ పని వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఆలోచించరు. ఏమనుకుంటారు అంటే డబ్బులు ఇస్తున్నాం కదా, వాళ్ళు చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి అనే తీరులో ఉంటారన్నమాట. ఇది కొంచెం కష్టమ్మా. జనరల్గా ఏంటి అంటే నేను చూస్తుంటాను కొంతమంది ఇళ్ళల్లో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా వాళ్ళు ఇళ్ళను వదిలిపెట్టి వెళ్ళరు. వాళ్ళకి చూస్తే వాళ్ళకి 1000 రూపాయలే ఇస్తూ ఉంటారు, అయినా కానీ వెళ్ళరు. ఇంకొక ఆవిడ 5000 ఇస్తాం 7000 ఇస్తామని పిలుస్తూ ఉంటుంది, అయినా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళరు. సో దీని మీద ఎన్నో జోక్స్ వస్తూ ఉంటాయి, ఏదోదో క్యారెక్టర్స్ మూవీస్లో కూడా పెడుతూ ఉంటారు. ఏమైనా కానీ పనివాళ్ళు అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఉదయం లేస్తే వాళ్ళ కోసం వెయిట్ చేయాలి, వాళ్ళు వస్తా రాకపోతే టెన్షన్, వస్తారా రారా అని టెన్షన్ అన్నమాట. మనం వాళ్ళని మనలాగే ట్రీట్ చేస్తే, మనుషుల్లాగే ట్రీట్ చేస్తే వాళ్ళు ఉంటారమ్మా. అంటే మీరు అనొచ్చు మేము అలానే ట్రీట్ చేస్తున్నాం, అయినా కానీ ఉండడం లేదు అని. అప్పుడు నేనేం చెప్పలేను, ఏం చేయలేను కూడా. కానీ జనరల్గా చూస్తే మీరు ఆలోచించండి, నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి నిజమో కాదో మీరు ఆలోచించండి. జనరల్గా వాళ్ళకి మనం మర్యాద ఇవ్వాలమ్మా. మీరు అనుకోవచ్చు పనివాళ్ళు మర్యాద కోరుకుంటారా అని. అవును, మనం ఎంత మర్యాదగా వాళ్ళతో ఉంటే వాళ్ళు మన ఇళ్ళకి అంత చక్కగా వస్తారు. ఆమెకు చదువు రానివ్వండి, రాకపోనివ్వండి, నేను ఆమె అంటున్నాను, అతను అని కూడా అనుకోవచ్చు, ఎవరైనా కానివ్వండి. సో మా అమ్మ ఒకసారి, మా పెద్ద తమ్ముడు చాలా చిన్నప్పుడు, బాబుకి బహుశా 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఉంటాయేమో, ఎవరినో వాడు అన్నాడు. మా అమ్మ అపార్ట్మెంట్ పీకింది, ఎవరినంటున్నావు వాడు అని చెప్పేసి అని. బహుశా డ్రైవర్నో, నాకు కరెక్ట్గా అయితే గుర్తులేదు. ముందుగానే మా తమ్ముడు పాపం అమ్మ, అంటే మా తమ్ముడు అమ్మ కూర్చి నేను నాన్న కూర్చి అనమాట. సో కానీ తమ్ముడిని కొడితే చాలా బాధ అనిపించేది నాకు. అసలు మేమిద్దరం ఒకటేగా ఉండేవాళ్ళము. అమ్మ ప్రతిదానికి ఫట్ ఫట్మని వాయిస్తుండేది, చాలా భయం మా అమ్మ అంటే మాకు. అలానే అఫెక్షన్ లేదని కాదు, చాలా ప్రేమగా ఉండేది. సో దాంట్లో మర్చిపోయేవాళ్ళం అనమాట మేము కొట్టింది కూడా. ఎందుకంటే ఏంటి, నీకంటే ఎంత పెద్దవాడు, 20-30 సంవత్సరాలు పెద్దవాడిని పట్టుకొని ఒరే అంటావా, నీకు అంత మాత్రం మర్యాద లేదా అని కొట్టింది. యాక్చువల్గా అంత చిన్న అబ్బాయికి అంత తెలీదు, కానీ మీరు నమ్ముతారో నమ్మరు, మా తమ్ముడు తర్వాత ఎవరిని ఒరే అని తన నోటితో తన అననే అన్నాడు అనమాట, ఇప్పటికి కూడా అన్నాడు అసలు. కాబట్టి ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలమ్మా. మాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా రిక్షా వాళ్ళని కానీ, ఆటో వాళ్ళని కానీ, మా ఇంట్లో పనిచేసే వాళ్ళని కానీ తూలనాడే మనస్తత్వం లేదు అసలు. అందరినీ అయ్యా అని పిలిచేవాళ్ళం. రిక్షా ఆయన కూడా పోతుంటే అయ్యా వస్తావా అని అడిగేవాళ్ళం అనమాట, అదే అలవాటు అయిపోయింది. సో ఫస్ట్లో చిన్నప్పుడు కొంచెం అనుకునేవాళ్ళమేమో, ఏంటి అమ్మ వీళ్ళకి కూడా మర్యాద ఇవ్వమంటుంది అని చెప్పేసి. దాని వాల్యూ ఏంటో మాకు పెద్ద అయ్యే కొద్దీ బాగా తెలిసింది. సో ఇది మనం
మనం నేర్చుకుంటున్నామా అమలు పరుస్తున్నామా అనేది మనకు తెలియాలి. ఎందుకు చెప్తున్నాను అంటే మా అమ్మ దగ్గరికి ఒక్కసారి ఎవరైనా పని వాళ్ళు వచ్చారు అంటే మా అమ్మను వదలరు. అసలు సంవత్సరాల తరబడి మేము ఎక్కడికి వెళ్తే కూడా మా అమ్మను పలకరించడానికి వచ్చేవాళ్ళు అనమాట. అంత ప్రేమగా ఉండేది అమ్మ. సో అంతో ఇంతో మేము నేర్చుకున్నాం అనుకోండి, అది వేరే విషయము. ఇవన్నీ మనకు చాలా చిన్న చిన్న విషయాలు, కానీ మనం ఆచరించడంలో చాలా తప్పు చేస్తుంటాం. మాది ఒక రోజు రాకపోతే ఎంతోమంది తిట్టడం చూశాను, ఏమి నీకు ఇంత డబ్బులు బారేస్తున్నాం కదా, ఎందుకు మీరు రారు, మీకు అంత లెక్క లేకుండా పోయింది అంటూ ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి, మా ఏదో ప్రాబ్లం అయి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం అయి ఉండొచ్చు, తనకు హెల్త్ బాగలేకపోయి ఉండొచ్చు, ఇలా ఏదైనా కానీ అవ్వచ్చు కదా. డబ్బుల విషయానికి వస్తే ఇంకొక విషయం కూడా గుర్తొస్తుంది నాకు. సో చాలామంది ఇళ్లలో పని వాళ్ళు అంటే మట్టి కొట్టుకొని పోయి బాగా దుమ్ము దుమ్ముగా ధూళి డర్టీగా ఉంటారు. అంటే పని వాళ్ళంటే అలా ఉండాల్సిన అవసరం లేదేమో. మనకు అన్నీ అందిస్తూ ఉంటారు, మన బెడ్ సర్దుతూ ఉంటారు, మనకు వంటల్లో సహా హెల్ప్ చేస్తూ ఉంటారు, మన పక్కనే ఉంటారు. వాళ్ళకు కొంచెం శుభ్రమైన బట్టలు మనం ఇవ్వచ్చుమ్మా. మన పిల్లలకి మనం 10 జతలు 20 జతలు కొన్నప్పుడు వాళ్ళకు ఒక జత అయినా మంచి తెచ్చివచ్చు. ఇది ఎంతమంది మేము ఆలోచిస్తున్నాము, చాలామంది చెయ్యరుమ్మా. నేనేమంటానంటే 1 లక్ష రూపాయలు మన బిడ్డకు బట్టలు కొనిచ్చినప్పుడు సంవత్సరంలో 1000 రూపాయలు పెట్టి వాళ్ళకి 2-3 జతలు కొనివ్వలేమా? వాళ్ళు శుభ్రంగా ఉంటే మనకు హ్యాపీగా ఉండదా? చాలామంది నన్ను అరుస్తూ ఉంటారు, ఏంటంటే ఏంటి లలిత ఎందుకు అంత ఇదిగా చూసుకుంటావు, నీ సర్వెంట్స్ని ఎప్పుడు చూసినా కానీ క్లాస్గా ఉంటారు అంటే. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మవాళ్ళ ఇంట్లో పని వాళ్ళు బాగా అలవాటు, అత్తమ్మవాళ్ళ అంటే నా పెళ్ళైన తర్వాత అత్తమ్మవాళ్ళ ఇంట్లో కూడా అలవాటు నాకు బాగా. సో ఎవరు అంత డర్టీగా ఉండరు, అందరు నీట్గా ఉంటారు. ప్లస్ నాకేంటంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా చక్కగా మంచిగా ఉండాలని నా కోరిక అన్నమాట. సో ఎంతో ఖర్చు పెట్టుకుంటూ ఉంటాము. సో ఒక హోటల్కి వెళ్ళామంటే 2-3 వేలు ఖర్చు పెట్టుకుంటాము, ఇంకా కాస్ట్లీ హోటల్స్కి వెళ్తే 10,000-15,000 కూడా ఖర్చు పెట్టుకుంటాము. పండగ వస్తే మన పని పిల్లలకి 1000 రూపాయలు పెట్టి బట్టలు తీసివ్వాలంటే చాలా బాధపడుతుంటాం. ఎందుకు చెప్పండి ఇలాగా? సో నేను అబ్జర్వ్ చేసింది ఇది అమ్మా. అంటే అందరూ ఇలా ఉన్నారా అని కాదు, బాగా చూసుకునే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, ఎంత ఇచ్చినా దీనికి ఏమంటారు విశ్వాసం లేదు, ఎంత ఇచ్చినా విశ్వాసం లేదు, ఎంత చేసినా కానీ అసలు తృప్తి లేదు అని చెప్పేసి. ఏమమ్మా వాళ్ళు చేసే పనికి మనం ఇచ్చేది చాలా తక్కువ అనుకుంటాను. ఉదయం లేస్తే మన కోసం పనులు చేస్తారు. చాలామంది జాబ్ చేసుకునే వాళ్ళైతే ఇటు పుల్ల తీసి అటు పెట్టరు, మొత్తం సర్ది చేసి వెళ్తారు. సో పని వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళు ఎక్కడికి పోతారు చెప్పండి? ఉంటారు, మనతోనే ఉంటారు. కాకపోతే కొంతమంది బేసిక్గా చెడ్డవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు, దొంగలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. జనరల్గా మనం అబ్జర్వ్ చేసే వాళ్ళల్లో వాళ్ళు కూడా మనలాగే మనుషులమా. మనం కొంచెం ప్రేమగా ఉన్నామంటే మనల్ని వదిలిపెట్టి పోరు. ట్రై చేసి చూడండి. అంటే ఎప్పుడు కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి నేను ఎంత మాత్రం ఉంటున్నాను అని చెప్పేసి. ప్లస్ వాళ్ళకి ఆంక్షలు కూడా పెడతారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా రెడీ అయ్యి రాకూడదు, ఇలా రెడీ అయ్యి రాకూడదు. చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటాయి బోల్డ్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి, ఏదేదో వింటూ ఉంటాం, గాసిప్స్ వింటూ ఉంటాము. మనుషులు జనరల్గా అందరూ చెడ్డవాళ్ళు ఉండరు మా, పని వాళ్ళు కూడా మనుషులే. కాకపోతే మనకంటే తక్కువ డబ్బులు ఉంటాయి, అందుకనే వాళ్ళు మన దగ్గరికి పనిచేయడానికి వస్తూ ఉన్నారు. ఇదొక్కటి గుర్తుపెట్టుకొని వాళ్ళకి మనం మర్యాదిస్తే తిరిగి ఎంతో మర్యాదిస్తారు వాళ్ళు మనకి. ఇది ఆలోచించాలి కాదంటారా చెప్పండి? మీరు కూడా ఆలోచించండి మా. నమస్తే.